తెలంగాణ ప్రభుత్వం రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 10 బస్ షెల్టర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కలిసి ప్రారంభించారు. యూని యాడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానంగా రైల్వే స్టేషన్ వద్ద ఏసీతో కూడిన బస్ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ బస్ స్టాండ్ కొండటువంటి చరిత్ర చాలా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్టేషన్. అంటే మన చిన్నతనంలో వంశ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తే అంటే దీనికి సేమ్ టైం ఈ బస్ షెల్టర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఎవరైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడైతే వాళ్ళు షాపింగ్ చేసుకోవాలనేటువంటి సంకల్పంతో వస్తే వంశ సికింద్రాబాద్ అనేది ఇప్పుడు ఏమున్నది మీరు చూస్తారు. అంటే విజిబిలిటీ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. రెండవది ఏంటంటే పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇష్టం ఉన్నట్టు ఇక్కడక్కడ పెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం దాన్ని కూడా ఇక్కడ స్టేట్ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమాలు తీసుకోవడం ఈరోజు జిహెచ్ఎంసీ తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి యూనియాడ్స్ వాళ్ళు కూడా తోడుగా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. తప్పకుండా రాబో కాలంలో ఇక్కడ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే మీకు ఎక్కడ చూసినా కానీ అండర్ పాస్ కానీ లింక్ రోడ్లు కానీ కనెక్టివిటీ విస్తారంగా పెంచుకొని ముందుకెళ్తుంది. ఎందుకంటే మన ట్రాఫిక్ సిస్టమ్ కూడా ఎట్లుందంటే పిచ్చల విడిగా వెహికల్స్ వచ్చేసాయి ఎక్కడ చూసినా కానీ. అంటే ప్రతి ఇంట్లో 2-వీలర్ 4-వీలర్ అనేది కంపల్సరీ అయింది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత కనెక్టివిటీ పెంచుకుంటే వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది లేకుండా వెళ్ళే వాళ్ళకు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇటువైపున ఆర్టీసీ కూడా ఇబ్బంది లేకుండా మెట్రో ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకొని ముందుకు చేసుకున్నాం. ఈ ప్రభుత్వానికి డబ్బు క్రైటీరియా కాదు, డెవలప్మెంట్ అనేది మరి క్రైటీరియా. ప్రజలు సంతోషంగా లేకపోతే మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి వస్తువులన్నీ మటన్ షాప్ కానీ చికెన్ షాప్ కానీ గ్రాసరీ కానీ